అయితే చాలా మంది వృషభ రాశి వారికి తెలియనిది ఏంటంటే, మీ జాతక రుద్రాక్షను కనుక మీరు చూసుకుని ధరించినట్లయితే చాలా వరకు మీ సమస్యలకు పరిష్కారం లభించినట్లేనండి. వృషభ రాశిలో మూడు నక్షత్రాలు ఉన్నాయి కదా, వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్షను కానీ లేదా ద్వాదశముఖి రుద్రాక్షను కానీ ధరించాలి. వృషభ రాశిలో ఉన్న కృత్తికా నక్షత్ర జాతకులేమో ఏకముఖి కానీ లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణీ నక్షత్ర జాతకులేమో ద్విముఖి రుద్రాక్షను ధరించాలండి, అంటే రెండు ముఖాలు గల రుద్రాక్షను ధరించాలి. మృగశిర నక్షత్ర జాతకులేమో త్రిముఖి రుద్రాక్షను ధరించాలండి. మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను, అది కూడా ఒరిజినల్ రుద్రాక్షను కనుక మీరు ధరించినట్లయితే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వెంటనే బయటపడగలుగుతారు, ఆ శక్తి అనేది మీలో ఉంటుంది. అలాగే రుద్రాక్షను ధరించిన వారి పైన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పనిచేయదండి. దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. వృషభ రాశికి చెందిన వారికి అదృష్ట రంగు అనేది నీలం, గులాబీ, ఆకుపచ్చ రంగులుగా చెప్పవచ్చు. ఈ రంగుల వస్త్రాలను కనుక మీరు ధరించినట్లయితే ఆ రోజున మీకు మనశ్శాంతి కలుగుతుందండి. అలాగే మీరు మొదలు పెట్టిన పనుల్లో కూడా మైండ్ పీస్ఫుల్ గా ఉండటం వల్ల విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి నీలం రంగు అనేది అన్ని విధాలా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఒకవేళ మీకు సొంత ఇల్లు ఉన్నట్లయితే మీ గదిలో నీలం రంగు వేసుకున్నా సరే మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి. వృషభ రాశిలో జన్మించిన వారికి 2, 5, 8 ఈ మూడు సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. నెంబర్ ప్లేట్ విషయంలో కావచ్చు లేదా డేట్ల వైజ్గా కావచ్చు, 2, 5, 8 ఈ మూడు సంఖ్యలు కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంఖ్యలుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారి పైన ఏ గ్రహ అనుకూలత ఉన్నా లేకపోయినా సరే శుక్రగ్రహం కనుక అనుకూలంగా ఉన్నట్లయితే జీవితంలో మంచి విజయాలను సాధించగలుగుతారండి. వృషభ రాశి వారి పైన పుట్టుకతోనే శుక్రగ్రహ ప్రభావం అనేది ఉంటుంది, కాబట్టి వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారంగా చెప్పవచ్చు. దీనితో పాటుగా బుధవారం, శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులండి. మెయిన్ గా మీరు మంచి పనులు ప్రారంభించాలి అనుకుంటున్నట్లయితే శుక్రవారం నాడు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ శుక్రవారం నాడు కుదరనట్లయితే బుధ, శనివారాలు కూడా మీకు బాగానే యోగిస్తాయి. ఈ మూడు రోజులు కూడా మీకు అదృష్ట రోజులుగా చెప్పవచ్చు. అలాగే వృషభ రాశి వారు చేయకూడని తప్పు ఏంటంటేనండి, శుక్రవారం రోజున పాదరక్షలు అంటే చెప్పులను కొనుగోలు చేయకూడదు. మీరు ఏ రోజునైనా సరే చెప్పుల్ని కానీ షూస్ని కానీ లేదా తోలు వస్తువులను కొనుగోలు చేయండి, కానీ శుక్రవారం రోజున మాత్రం పాదరక్షలను కొనుగోలు చేయవద్దు. అది మీకు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ వృషభ రాశి వారికి నవగ్రహాలలో ఏ గ్రహ అనుకూలత ఉన్నా లేకపోయినా శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలండి. ఎందువలన అంటే మీ రాశికి అధిపతి శుక్రుడే కాబట్టి. శుక్రుని అనుగ్రహం కోసం ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనే శుక్ర బీజ మంత్రాన్ని వీలైనట్లయితే ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం నాడు 16 సార్లు పఠించాలి. చాలా మంది వృషభ రాశి వారు మేము ఏ దైవారాధన చెయ్యాలి అండి అని అడుగుతున్నారండి. శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం శుక్రవారం రోజున అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని కనుక మీరు పూజించినట్లయితే, మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులను కనుక పొందగలిగినట్లయితే జీవితంలో మీరు తెలుసో తెలియకో చేసిన తప్పులు దోషాలన్నీ కూడా కొట్టుకుపోతాయండి. వీలైనట్లయితే శుక్రవారం రోజున శ్రీ మహావిష్ణువు సమేత మహాలక్ష్మి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించండి. అలాగే ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఏది తీసుకువెళ్ళినా తీసుకువెళ్ళకపోయినా కొబ్బరికాయను, నారికేలాన్ని తీసుకువెళ్ళండి. వీలైనట్లయితే కొబ్బరికాయతో పాటుగా అరటిపళ్ళు,
పూలు కర్పూరం వంటివి సమర్పించి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ప్రార్థన చేయండి. శుక్రవారం నాడు అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను పఠించటం లేదా కనకదార స్తోత్రాన్ని పఠించటం, స్త్రీ సూక్తాన్ని పఠించటం చేయాలి. నేను ఇంతకుముందు కొబ్బరికాయను తప్పనిసరిగా ఎందుకు తీసుకువెళ్ళమన్నానంటే, దేవాలయంలో మీరు కొట్టిన కొబ్బరికాయ అనేది ఏ విధంగా రెండు ముక్కలవుతుందో అదే విధంగా మీ దోషాలు పాపాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతాయి. కాబట్టి మీరు తెలుసో తెలియకో చేసిన తప్పు నివారణకు, జాతక దోష నివారణ కోసం మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టాలండి. పూలు పండ్లు పలహారాలు తీసుకు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ కొబ్బరికాయను కొట్టాలి. అలాగే వృషభ రాశి జాతకులు వారంలో 7 రోజుల్లో 6 రోజులు మాంసాహారాన్ని తిన్నా సరే శుక్రవారం నాడు మాత్రం నియమంగా ఉండటానికి ప్రయత్నించండి. శుక్రవారం రోజున వీలైతే మీ ఆరోగ్యం సహకరించినట్లయితే ఉపవాసాన్ని ఆచరించండి. అలాగే నేను ఇప్పుడు చెప్పే పరిహారం అనేది మీకు సిల్లీగా అనిపించవచ్చేమో, కానీ మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న రాశులు ఏవైతే ఉన్నాయో, వృషభ రాశి కానీ లేదా తులారాశి కానీ, ఈ రెండు రాశుల్లో జన్మించిన వారు సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వ్యాపారాలను చేస్తే వారు అనుకోని స్థాయిలో పైకి ఎదగగలుగుతారండి. ఎందువలన అంటే శుక్రుడు అలంకార ప్రియుడండి, అంటే అందానికి మంచి వాసనకి ఈజీగా ఆకర్షితుడవుతాడు. కాబట్టి శుక్రగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తున్న ఈ వృషభ రాశి వారు మంచి పర్ఫ్యూమ్ని వేసుకోవటం కానీ లేదా అత్తరు వంటివి, అంటే సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన సెంట్లను కనుక మీరు వాడినట్లయితే మంచి జరుగుతుందండి. అలాగే వృషభ రాశిలో జన్మించిన జాతకులు క్రమం తప్పకుండా శుక్రవారం నాడు మీ ఇంట్లో ధూపాన్ని వేయండి. శుక్రుని అనుగ్రహంతో పాటుగా మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఉంటాయి. శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి మెయిన్ గా వృషభ రాశిలో జన్మించిన పురుషులకు తీవ్రమైనటువంటి లైంగిక కోరికలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మితిమీరిన లైంగిక చర్యలకు మాత్రం పాల్పడకూడదండి, అంటే కోరికలను కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే మీ ఆరోగ్యం పైన దుష్ప్రభావాన్ని చూపుతుంది. వృషభ రాశిలో జన్మించిన ఆడవారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే శుక్రవారం నాడు పెద్ద వయసులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో సుమంగళిగా ఉన్న మహిళలకు భోజనం పెట్టడం, తాంబూలాన్ని ఇవ్వటం, దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవటం మంచిదండి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ప్రకృతిని ప్రేమించాలండి. మన శాస్త్రం ప్రకారం భూత బలి అంటారు, అంటే మనం మనుషులుగా జన్మించాం కదా, నోరు లేని జీవాలు ఏవైతే ఉన్నాయో పక్షులకు కానీ జంతువులకు కానీ క్రిమికీటకాలకు కానీ ఆహారాన్ని నీటిని కానీ వాటికి కావాల్సిన సదుపాయాలను కనుక మీరు అందించినట్లయితే పుణ్యఫలం లభిస్తుందండి. వేద శాస్త్రం ప్రకారం దీనినే భూత బలి అంటారండి. అంటే జాతకరీత్యా మీరు అనుభవించి తీరవలసిన ఎన్నో కష్టాలు సమస్యల నుండి బయటపడగలుగుతారు. కాబట్టి వృషభ రాశి జాతకులు పశుపక్షాదులు కనిపించినా, ఆవులు కనిపించినా, నోరు లేని జీవాలు కనుక మీకు కనిపించినట్లయితే వీలైనంత సహాయాన్ని చేయండి, వాటి ఆకలిని దప్పికను తీర్చండి. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారి ప్రతి ఇంట్లో ఉండవలసినది స్త్రీ యంత్రం అండి. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఆ స్త్రీ యంత్రం పైన బీజాక్షరాలు ఉంటాయండి, చాలా పవిత్రమైనవి. స్త్రీ యంత్రాన్ని లక్ష్మీదేవిగా భావించి ఇంట్లో స్థాపించి లక్ష్మీ మంత్రాలను పఠించటం కానీ స్తోత్రాలను పఠిస్తూ ఉండటం, కనకదార స్తోత్రాన్ని పఠించటం, అంటే నా ఉద్దేశం ఏంటంటే వృషభ రాశి వారు స్త్రీ యంత్రాన్ని తెచ్చిపెట్టుకుని మీ ఇంట్లో ఇక లక్ష్మీదేవే కొలువు తీరినట్లుగా పవిత్రంగా చూసుకోవాలి. అలా కనుక మీరు చేసినట్లయితే వృషభ రాశి వారి ఇంట్లో డబ్బుకి లోటు ఉండదండి. కొంతమంది వృషభ రాశి వారికి స్టాక్ మార్కెట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ బెట్టింగ్లు కానీ ఇలాంటి వాటిపైన పెట్టుబడి పెట్టే అలవాటు ఉంటుంది. ప్రత్యేకంగా వారు అంటే అదృష్ట బలం కావాలి అనుకున్న వారు కొంచెం మంచినీటిని తీసుకుని అందులో చక్కెర పాలు కలిపి మర్రి చెట్టుకు అర్పించండి. ఇలా చేయడం వల్ల వృషభ రాశి వారికి అదృష్ట బలం అనేది పెరుగుతుందండి.
అంటే వృషభ రాశి వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు జీవితంలో పైకి ఎదగటానికి శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉండాలండి. అలాగే మహాలక్ష్మి అమ్మవారిని కనుక మీరు ఎంత పూజించినట్లయితే, ఎంత ఆరాధించినట్లయితే, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కనుక మీ పైన ఉన్నట్లయితే జీవితంలో మంచి స్థాయికి ఎదగగలుగుతారండి.